ఓకే, సో ఇన్ ద లాస్ట్ వీడియో మనము క్లాసెస్ ఆఫ్ మషిన్ లెర్నింగ్ నేర్చుకున్నాము. ఎన్ని టైప్స్ ఉన్నాయి మషిన్ లెర్నింగ్ అనేది, మషిన్ లెర్నింగ్ 3 టైప్స్ అని, వాటి యొక్క టైప్స్ ఏంటి, వాటి ఇన్ఫర్మేషన్ ఏంటి మనం చూసాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మషిన్ని ఎలా ట్రైన్ చేయగలుగుతాం మనం, మషిన్ అనేది ఎలా నేర్చుకోగలుగుతుంది, అది మనకి ఎలా యూస్ఫుల్ అవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నేను ఒక ఎగ్జాంపుల్తో చెప్దామనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర కాఫీ ఉందనుకోండి, మీరు కాఫీ చేయడం మీరు నేర్చుకుందాం అనుకున్నారనుకోండి, ఎలా నేర్చుకుంటారు? మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీరు ట్రెడిషనల్ మెథడ్లో నేర్చుకోవచ్చు. ట్రెడిషనల్ మెథడ్ అంటే ఏంటి, ఎవరైనా మీకు చెప్పి కాఫీ ఎలా చేస్తారు, కాఫీని ఎలా బాయిల్ చేయాలి, తర్వాత పౌడర్ ఎప్పుడు వేయాలి, టైమింగ్స్, మిల్క్ అయితే మిల్క్ ఎప్పుడు యాడ్ చేయాలి, అదొక మెథడ్ మీరు నేర్చుకోవడానికి. రెండో మెథడ్ ఏంటి, ట్రయల్ అండ్ ఎర్రర్. ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే ఏంటి, మీ అంతట మీరుగానే ఎవరు నేర్పించకుండా అన్ని రకాల ప్రయోగాలు చేసి అయినా కూడా మీరు కాఫీ తయారు చేయొచ్చు. సో ఇలా ట్రెడిషనల్ మెథడ్ ఏదైతే ఉందో అది, అండ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఏదైతే ఉందో ఇది, ఈ 2 రకాలుగా మనము ఏదైనా విషయాన్ని నేర్చుకోవచ్చు. మషిన్ని కూడా మనం అలాగే ట్రైన్ చేస్తాము. మషిన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రాపర్గా ఇది గుడ్ ఇది బ్యాడ్ అని చెప్పి నేర్పించడము, రెండోది ఏంటంటే మషిన్కి సిచ్యువేషన్స్ ఇచ్చి దానంతట అదిగా నేర్చుకునే అవకాశం ఇవ్వడము. అలా మషిన్ కూడా ఒకవేళ నేర్చుకోగలిగితే దాన్ని మనం మషిన్ లెర్నింగ్ అంటాము. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ ఉంటాయి, ఇందాక మనం చూసినట్టుగా సూపర్వైజ్డ్ అన్సూపర్వైజ్డ్ ఇలా. సో ఇలా మనకి ఇది సూపర్వైజ్డ్ కిందికి రావచ్చు. సూపర్వైజ్డ్ అంటే ఏంటంటే మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మషిన్కి ఇన్పుట్ అవుట్పుట్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అనేది, కానీ మషిన్ దానంతట అదే నేర్చుకోవడాన్ని మనం అన్సూపర్వైజ్డ్ అని పిలవచ్చు ఇలా. ఓకే, సో అన్సూపర్విజన్ అంటే వితౌట్ ఎనీ సూపర్విజన్, ఎవరు ఏమి చెప్పకుండా కూడా మషిన్ దానంతట అదే దాని యొక్క ప్యాటర్న్స్ ని అర్థం చేసుకోవడానికి కిందకు వస్తుంది అనమాట. సో ఏదైతే మనకి ముందుకెళ్ళి మనం కంప్యూటర్ విజన్ ఇలాంటి క్లాసిఫికేషన్ అవన్నీ చూస్తామో దాంట్లో కూడా మనం అన్సూపర్వైజ్డ్ గురించి డీటెయిల్గా అర్థం చేసుకుందాం. సో ఇది బేసిక్ డెఫినేషన్ ఆఫ్ మషిన్ లెర్నింగ్. నెక్స్ట్, మషిన్ లెర్నింగ్లో మనము ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని డీటెయిల్డ్గా అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్ అనుకుందాం, లేదా ఇది చాలా కామన్ ప్రాబ్లం కాబట్టి ఏదైనా ఇందాక మనం ప్రీవియస్గా మాట్లాడుకున్న మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనేది చూద్దాం. సో మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అని ఎప్పుడైతే అంటున్నామో మనం, ఒకవేళ పర్సన్కి సర్టెన్ మార్క్స్ వచ్చాయి, ఓకే, మార్క్స్ యొక్క రేంజ్ ఎంత ఉంది, 0 to 100 ఉండొచ్చు. 0 మార్క్స్ వచ్చినప్పుడు 100 అన్నాం మనం వాళ్ళ ఆ పర్సన్ యొక్క ర్యాంక్. ఒకవేళ మనకి 10 మార్క్స్ వచ్చినప్పుడు ఆ ర్యాంక్ వచ్చేసి 50 అని అంటున్నాము. ఒకవేళ పర్సన్కి వచ్చేసి 100 మార్క్స్ వచ్చినప్పుడు ర్యాంక్ వచ్చేసి మనకి 1 అని పిలుస్తున్నాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టుగా అయితే ఇవి రెండు కూడా లీనియర్గా ఉన్నాయి, అంటే ఇది పెరిగినప్పుడు ఇది తగ్గుతుంది, ఇది తగ్గినప్పుడు ఇది పెరుగుతుంది. సో లీనియర్గా ఉన్నాయి అని క్లియర్గా ఉంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఏ ఫార్ములా పెట్టాలి సో దట్ ఎక్స్ విల్ బికమ్ వై, ఇది నాకు కావాల్సింది. దీన్నే మనము మోడల్ అని పిలుస్తాము, దీన్ని మనం ఇన్పుట్ అని పిలుస్తాము, దీన్ని మనం అవుట్పుట్ అని పిలుస్తాము, దీన్ని మనం ప్రాసెస్ అని పిలుస్తాము. ఇది మషిన్ లెర్నింగ్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీనికే వేరే నేమ్ వచ్చేసి ఇన్పుట్ అని అనకుండా దీన్ని మనం ఫీచర్స్ అని కూడా పిలవచ్చు, ఫీచర్. ఓకే, అవుట్పుట్ అనకుండా మనం దీన్ని లేబుల్ అని పిలుస్తాము, దీన్ని ప్రాసెస్ అనకుండా మనం దీన్ని మోడల్ అని పిలుస్తాము. సో ఇవి మీరు టెక్నికల్ టర్మ్స్ గుర్తుంచుకోవాలి. సో 0 ఇచ్చినప్పుడు 100 అయింది, 10 ఇచ్చినప్పుడు 50 అయింది, 100 ఇచ్చినప్పుడు 1 అయింది. ఇది ఎందుకు, దేనికి, దీనివల్ల యూజ్ ఏంటి అంటే, ఫ్యూచర్లో ఒకవేళ మనం ప్రెడిక్ట్ చేయాలి అనుకున్నాం, అంటే ఒకవేళ 50 మార్క్స్ వచ్చాయనుకోండి పర్సన్కి, అప్పుడు వాళ్ళ ర్యాంక్ వచ్చే అవకాశం ఎంత ఉంది, ఆ పర్టికులర్ పర్సన్ యొక్క ర్యాంక్ ఎంత అయ్యే అవకాశం ఉంది, ది ప్రెడిక్షన్ అంటారు దీన్ని, అంటే ఫ్యూచర్ ప్రిడిక్షన్. మనకి ఇప్పుడు 50 ఉన్న పర్సన్ లేడు మన క్లాస్లో, 50 మార్క్స్ వచ్చిన పర్సన్ లేడు, కానీ రేపు పొద్దున వచ్చినప్పుడు ఆ పర్సన్కి నేను ఎంత ర్యాంక్ ఇవ్వాలి అనేది ప్రెడిక్టివ్ అనలిటిక్స్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనం చూస్తున్న ఎల్ఎల్ఎంస్ కూడా, ఏవైతే మనం చూస్తున్న చాట్ జీపీటీ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా ప్రెడిక్షన్ కిందకే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐఆమ్ లెట్స్ సే మీరు ఏమన్నారు, ఐఆమ్ గుడ్, ఓకే, హౌ ఆర్ డాష్, ఓకే. సో ఇప్పుడు మీరు ఒక చాట్ జీపీటీతో ఇలా చాట్ చేస్తున్నారు అనుకోండి, ఏమని, ఐఎమ్ గుడ్ హౌ ఆర్ డాష్ అన్నారు అనుకోండి, అప్పుడు ఈ డాష్ దగ్గర ఏం ప్రెడిక్ట్ చేస్తుంది మషిన్ అనేది, గుడ్ అని ప్రెడిక్ట్ చేయొచ్చు, యు అని ప్రెడిక్ట్ చేయొచ్చు,
ఐఎన్ ప్రెడిక్ట్ చేయొచ్చు, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయనుకోండి. చెప్పండి ఇందులో సెలెక్ట్ చేసుకునే అవకాశం ఏముంది? హౌ ఆర్ యూ అనేది మనం ఆబ్వియస్లీ యాజ్ అ హ్యూమన్ మనకి తెలుసు, ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఇది అని. దిస్ ఈజ్ వాట్ ప్రిడిక్షన్ ఇస్. అంటే చాలా వర్డ్స్లో మనకి థౌజండ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ వర్డ్స్ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ మిలియన్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్న దాంట్లోంచి బెస్ట్ వర్డ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తుంది. ఇది మన చాట్ జీపీటీ చేస్తున్న పని. సో చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే, మనం ఇచ్చిన క్వశ్చన్ని కాంటెక్స్ట్ లాగా తీసుకొని అది నెక్స్ట్ వర్డ్ని ప్రెడిక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇప్పుడు ఒకవేళ దీని చాట్ జీపీటీ యొక్క అవుట్పుట్ ఇలా వచ్చిందనుకో, యూ తర్వాత ఒకవేళ అది ఫిల్ చేయాలి అందనుకో, యూ తర్వాత ఏం రాయాలి? ఐ ఎమ్ గుడ్, హౌ ఆర్ యూ, తర్వాత నెక్స్ట్ వర్డ్ వచ్చేసి హోప్, యూఆర్ ఏమంటుంది అప్పుడు డాష్. ఇప్పుడు ఏం వర్డ్ వస్తుంది ఇక్కడ? నేను అనేది చాట్ జీపీటీ యొక్క ప్రెడిక్షన్ చెప్తున్నాను. సో ఐ ఎమ్ గుడ్, హౌ ఆర్ యూ, హోప్ యు ఆర్ గుడ్ అని చెప్తాం కదా. హోప్ యు ఆర్ గుడ్ అనే వర్డ్ మళ్ళీ ఇక్కడ రావాలి. అంటే ఇప్పుడు ఏమైంది, ప్రీవియస్ గా యూ అనే వర్డ్కి ఎక్కువ ప్రాబిబిలిటీ ఇచ్చాము, నెక్స్ట్ ఇప్పుడు గుడ్ అనే వర్డ్కి ఎక్కువ ప్రాబిబిలిటీ ఇచ్చాము. సో మషీన్ ఒకవేళ ఏ వర్డ్కి ఎంత ప్రాబిబిలిటీ ఇవ్వాలి, ఏ వర్డ్ నెక్స్ట్ వస్తుంది అని ప్రెడిక్ట్ చేయగలిగితే అది మనకి ఎల్ఎల్ఎం అయిపోతుంది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసే పని అదే అనమాట. సేమ్ ఇక్కడ కూడా చూడండి, మీరు ఇప్పుడు నేను 0 ఇచ్చి ఇది ట్రైన్ చేసిన మోడల్ అనమాట, 10 ఇచ్చినప్పుడు 50, 100 ఇచ్చినప్పుడు 1. మరి టెస్ట్ చేస్తున్నప్పుడు 50 ఇచ్చాను, అప్పుడు దీనికి ఈక్వివలెంట్ గా వచ్చే అవకాశం ఏమేమి ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నాకు మళ్ళీ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయనుకుందాం. దీంట్లో నేను 0 పెట్టొచ్చు, 50 పెట్టొచ్చు, 20 పెట్టొచ్చు, ఓకే 100 పెట్టొచ్చు, ఇన్ని ఆప్షన్స్ ఇచ్చాను. వాట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అమాంగ్ దిస్ అన్నప్పుడు మీరు చూడండి, 0కి 100 అంటే దీనికి ఈక్వలెంట్ గా తగ్గుతుంది, 10 వచ్చేసరికి మళ్ళీ 50% తగ్గింది. ఇప్పుడు నేను అలా 50 వచ్చేసరికి ఇంకేం అవ్వాలి, ఇంకా తగ్గాలి, 50 కన్నా తక్కువ ఉండాలి, రైట్? అప్పుడు నాకు ఆప్షన్ ఏంటి, బెస్ట్ ఆప్షన్ 20 అనమాట. సో మషిన్ ఏం చేస్తుంది అంటే, ఇన్ని ఆప్షన్స్ లోపల బెస్ట్ ప్రాబిబిలిటీని సెలెక్ట్ చేసుకుంటుంది. బెస్ట్ ప్రాబిబిలిటీ దీనికి ఉంది అంటే దీనికి ఎంత ఉంది బెస్ట్ ప్రాబిలిటీ, లెట్సే 50% ప్రాబిలిటీ దీనికి ఉంది, 10% దీనికి ఉంది, 5% దీనికి ఉంది, అలా అన్నింటికి పర్సంటేజ్ లాగా ప్రాబిబిలిటీ తీసుకుంటుంది అనమాట మషిన్. సో అల్టిమేట్గా మషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్ ఏంటి అంటే, నెక్స్ట్ వాల్యూని ప్రెడిక్ట్ చేయడము. మీరు ఒకవేళ ఎల్ఎల్ఎం గురించి మాట్లాడితే, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో కూడా మనం ఏం చేస్తున్నాం, ఫ్యూచర్ వాల్యూస్ని ప్రెడిక్ట్ చేయడం. 50 అన్నప్పుడు నెక్స్ట్ వచ్చే వాల్యూ ఏంటి మీరు ప్రెడిక్ట్ చేయగలిగితే, యూ హ్యావ్ బిల్ట్ ద బెస్ట్ మోడల్ అనమాట. దీన్ని ఇది అంత ఈజీ కాదు, దీనికి ఇంకా చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. మనకి ఆటో ఎన్కోడర్స్ ఉంటాయి, వేరియేషనల్ ఎన్కోడర్స్ ఉంటాయి, ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, ఓకే మన న్యూరల్ నెట్వర్క్స్ నేర్చుకోవాలి, దాని తర్వాత ఇదంతా తెలుస్తుంది. బట్ యాజ్ అ మషిన్ లెర్నింగ్ డెఫినేషన్ చెప్పాలి అని చెప్పి మీకు ఇది ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనము కొంచెం బేసిక్ మ్యాథమెటిక్స్ నేర్చుకుందాం, సో దట్ మనమి ఆ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకొని ఫర్దర్గా మనం మషిన్ లెర్నింగ్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాని తర్వాత మనం ఒక అల్గారిథం అనేది నేర్చుకుందాం.